మకర రాశి వారికి అనుకోనటువంటి పరిణామములతోటి కొంత మానసికమైనటువంటి చికాకులు కనబడుతున్నా అది మిమ్మల్ని ఎక్కువగా వ్యాకుల పరచకుండా మిమ్మల్ని మీరు సంయమన పరుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి అనుకోవడం అనేటువంటిది చాలా పొరపాటు అలా అని ఎదురుచే ప్రతి పరిస్థితి మనకి ప్రతికూలంగా మారుతున్నప్పుడు మనల్ని మనం సంసిద్ధపరుచుకుని దాన్ని ఎదుర్కోవాలి తప్ప డీలా పడటం వలన అది సమస్య పరిష్కారం వైపు అడుగులు వెయ్యదు అన్న నిజాన్ని మీరు గ్రహించవలసి వస్తుంది మానసికంగా మీరు ఎప్పుడైతే వ్యాకుల పడతారో నిరుత్సాహపడతారో మీకుండేటువంటి అవకాశాలను మీరు చేజుక్కించుకోనే ప్రయత్నం జరగదు కాబట్టి జాగ్రత్తగా అంటే ఈ మాసము మీ ఆలోచనలే ముఖ్యమని చెప్పడం ఇందులో ఆంతర్యము మీ ఆలోచన సరళి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రతి అడుగు చాలా ఆచితూచి వెయ్యవలసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి పురోగతి లభిస్తుంది అందులో సందేహము లేదు మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు మీరు వ్యాపారాత్మక రంగమునందు అనూహ్య లాభములు కళారంగాల వాళ్ళకి అనుకూలమైన సమయం అంతా చక్కగా ఉంటుంది కానీ ఎదురొచ్చేటువంటి ప్రతి చిన్న వ్యాకులత మిమ్మల్ని మానసికంగా నిరుత్సాహపరిచే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త మిమ్మల్ని మీరు సంయమనపరుచుకోవలసినటువంటి అవకాశం కనబడుతోంది ఇక్కడ ప్రతి పరిస్థితి మిమ్మల్ని బలహీనపరిచే స్థితిలో మీ యొక్క ప్రవర్తన మీ యొక్క పురోగతి ఉండకూడదు అని మీరు అర్థం చేసుకోగలగాలి సంతాన మూలకమైనటువంటి ప్రయత్నాలలో కొంత ప్రతికూలత లేకపోయినా అంటే అంతటి మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినప్పటికీ అందులో ఎటువంటి బాధ లేదు అది వాళ్ళకి ఆశాజనకంగానే ఉంటుంది వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ప్రయత్నం చేయవలసి వస్తుంది సిఏ లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం కనబడుతోంది స్పష్టంగా కనబడుతోంది ఈ రాశివారు చాలా విశేషమైనటువంటి ఒక పరిహారముగా ప్రతి శనివారము శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకము అవకాశం ఉన్నవారు అఘోర పాశుపతము మన్యు పాశుపత హోమము కానీ మీ ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అదేవిధముగా దుర్గాదేవి ఆలయమునందు ప్రతి శుక్రవారము నిమ్మడొప్పలో దీపము పెట్టి అమ్మవారికి ఒక పదహారు పరిక్రమలను చేసుకోవడం మూలాన అమ్మవారి యొక్క అనుగ్రహంతో మానసిక స్థిర స్థైర్యముతోటి ప్రతి సంఘటనని కూడా సమర్థవంతంగా మీరు ఎదుర్కోగలుగుతారు ఈ రాశివారు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటి అంటే ప్రతిరోజు ఈశాన్యమునందు ఒక గ్లాస్ అంటే గాజుతో చేసినటువంటి ఒక గిన్నెలో ప్రతిరోజు మంచినీళ్లు అందులో ఒక పుష్పము వేసి ఈశాన్యంలో పెట్టి ఏ రోజుకు ఆ రోజు మారుస్తూ ఉండడం మూలాన వీరికి మానసికమైనటువంటి ధైర్యము ఆర్థికపరమైనటువంటి లాభము వీరికి కలిగేందుకు అవకాశము స్పష్టముగా కనబడుతున్నది ఈ రాశివారు ఈ పరిహారాలను ఆశ్రయించి అనుసరించి మరిన్ని శుభ ఫలితాలను పొందాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ